బ్రెస్ట్ సైజ్ పెంచుకోవడానికి ఇంప్లాంట్స్ కాకుండా వేరే ఆల్టర్నేట్ మెథడ్స్ ఏముంటాయి? సో కొంతమందికి ఇంప్లాంట్స్ అంటే దాంతో కాంప్లికేషన్స్ వస్తాయని, లేదంటే అది మనకు తెలుస్తుందని భయాలు ఉంటాయి. సో మనకు ఆల్టర్నేటివ్గా ఎలాంటి మెథడ్స్ అవైలబుల్ ఉన్నాయి? బ్రెస్ సైజ్ తక్కువ ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళు కనుక చెబ్బిగా ఉండి లావు ఉండే వేరే దగ్గరలో ఫ్యాట్ ఎక్సెస్ ఉన్నారనుకోండి, పొట్టదో ఫ్యాట్ ఎక్సెస్, ఫ్యాట్ని మనం బ్రెస్ట్లో ఇంజెక్ట్ చేయగలుగుతాం. ఫ్యాట్ తీసేసి ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అనే ఒక విధానం ద్వారా, సర్జికల్ టెక్నిక్తో మనం బ్రెస్ట్లో మళ్ళీ ఫ్యాట్ ఇంజెక్ట్ చేయగలుగుతాం. దీంతో ఏమవుతుందంటే, యూజువల్గా ఇది 1 నుంచి 2 సెషన్స్ పడుతుంది. మనం తీసుకున్న ఫ్యాట్లో అది వెళ్ళి బ్రెస్ట్లో సర్వైవ్ అవుతుంది. అది బ్రెస్ట్ కింద, తర్వాత బ్రెస్ట్ పై లేయర్లో లేయర్స్ బై లేయర్స్ పెడతాం. సో దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాంప్లికేషన్స్ ఉండవు. కాకపోతే బ్రెస్ట్ ఇంప్లాంట్కి వచ్చినంత ప్రొజెక్షన్ కానీ, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వచ్చినంత నీట్ షేప్ కానీ ఫ్యాట్తో ఉండదు. ఖచ్చితంగా వాల్యూమ్ మాత్రం ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యాట్ వద్దు, నాకు సర్జరీస్ వద్దు, ఎటువంటి సర్జరీ, నిక్ లేకుండా ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, వీటిలో వచ్చింది ఇప్పుడు బ్రెస్ట్ ఫిల్లర్స్ అంటారు. మనం ఏదైతే ఫిల్లర్స్ బాడీలో వాడే ఫిల్లర్స్ ఉంటాయో, ఫేస్ మీద వాడే ఫిల్లర్స్, అది కొంచెము బిగ్ అమౌంట్స్లో వాడతాం. యూజువల్గా 40-50 ml సిరంజెస్లో ఫిల్లర్స్ని, హైలరనిక్ యాసిడ్ అనే ఫిల్లర్ని మనం ఆన్ ద స్పాట్, ఇది ఒక 15 మినిట్స్ ప్రొసీజర్, చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ ఫిల్లర్స్ యూజువల్గా ఒక 2 ఇయర్స్ ఉంటాయి, తర్వాత స్లోగా ఇవి మళ్ళీ బాడీలోకి అబ్జార్బ్స్ అయిపోతాయి. ఎవరికన్నా త్వరగా రిజల్ట్ రావాలి, మనకు కాంప్లికేషన్స్ ఉండొద్దు, ఎవరికి తెలియద్దు అంటే వాళ్ళు ఈ ఫిల్లర్ విధానాన్ని మనం వాళ్ళు ఎంచుకోవచ్చు. బట్ ఎప్పుడైనా బ్రెస్ట్లో ఫస్ట్ ఆప్షన్, అవుట్కమ్ కానీ ఈజీ కానీ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ చూసుకుంటే ఇంప్లాంట్స్ ఎప్పుడైనా ఫస్ట్ ప్రొసీజర్. దాని తర్వాత సెకండ్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్, అంటే బాడీలో ఫ్యాట్ పెట్టడం. ఈ రెండూ వద్దనుకున్న పక్షంలోనే మనం ఫిల్లర్స్ని ప్రిఫర్ చేస్తాం. ఫిల్లర్స్లో కొన్నిసార్లు కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, దాని తర్వాత కొన్ని బబుల్స్ లాగా రావచ్చు కొంతమందిలో. సో దీనికి మేజర్ ఏముండదు, దాన్ని మెల్ట్ చేసేయచ్చు. దాన్ని లైఫ్ థ్రెటనింగ్ అలాంటివి ఏముండదు. కొంతమందికి అది ఫిల్లర్ మనకు పడుతుందా లేదనే లక్షణాలు బట్టి, బాడీ లక్షణాలు బట్టి కొంతమందిలో ఫిల్లరు కొంతసార్లు పెట్టిన దగ్గర కాకుండా కొంచెం అటు ఇటు కదిలే ఛాన్స్ ఉంటుంది. సో కరెక్ట్ డాక్టర్ని మీరు, కరెక్ట్ ఫిల్లర్ని చూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మీకు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కాకుండా వేరే బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ చేసుకోవడానికి అలాంటి ఏమైనా అభిప్రాయాలు ఉంటే ఒకసారి మా కస్టమర్ కేర్ని కానీ కాల్ చేస్తే మీకు మోర్ డీటెయిల్స్ ఇస్తాం. లేదంటే మీరు మీ నియరెస్ట్ కాస్మెటాలజిస్ట్ కానీ సర్జన్ కానీ కన్సల్ట్ అయితే మీకు వేరియస్ ఆప్షన్స్ మీతో డిస్కస్ చేసి అది మీకు సూట్ అవుతుందా లేదనేది చూసి మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ చేయగలుగుతారు.